हाय फ्रेंड्स, आरआरबी एनटीपीसी जॉब्स के संबंधी सीबीटी वन एग्जामिनेशन ने मन को सेवन फेजेस लागा वीलू कंडक्ट जरिगिंदी फ्रेंड्स। सो दी चाला मंदी अभ्यर्थुलु अप्लाई अनेदी चेसुकोवडम जरिगिंदी अन्नमाट। दी संबंधी मनमु ऑनलाइन लो ई एनटीपीसी जॉब्स के संबंधी आंसर की अंटे सीबीटी वन ओक आंसर की चेक चेसुकोवडानिकि अलाने ऑब्जेक्शन अनेदी रेज चेयडानिकि ऑफिशियल गा लिंक अनेदी प्रोवाइड चेयडम जरिगिंदी फ्रेंड्स। सो दानि गुरिंचि कंप्लीट डीटेल्स लाइव गा ई वीडियो लो डिस्कस चेद्दाम। सो ई वीडियो नि एंड वरकु చూడండి। ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ని యాక్టివేట్ చేసుకోండి। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా। ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ యొక్క ఆఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను। సో ఇక్కడ ఎన్టీపీసీ 01/2019 సిఎన్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ లింకే కనిపిస్తుంది కదా, లింక్ ఫర్ వ్యూయింగ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ కీ అండ్ రైజింగ్ అబ్జెక్షన్ అని చెప్పేసి. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సిఎన్ 01/2019 అంటే ఎన్టీపీసీ కి సంబంధించినది ఫ్రెండ్స్, క్యాండిడేట్ లాగిన్ అని. ఇక్కడ ప్లీజ్ లాగిన్ టు వ్యూ యువర్ క్వశ్చన్ పేపర్ అండ్ రైజ్ అబ్జెక్షన్ అంటే మనము ఏవైతే క్వశ్చన్ పేపర్ మీకు వచ్చింటుందో మీ షిఫ్ట్ మీ యొక్క టైమింగ్ మీ డేట్ ని బట్టి. సో మీ యొక్క క్వశ్చన్ పేపర్ దాంట్లో మీరు ఆన్సర్ ఏమి చేశారు, సో ఆర్ఆర్బి పరంగా ఏ ఆన్సర్ కరెక్ట్, సో ఆ రెండింటిని కంపేర్ చేసుకుని మీ యొక్క క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనేది దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీ యొక్క క్వశ్చన్స్ కరెక్ట్, ఆర్ఆర్బి చేసింది తప్పు అన్నట్లు మీకు అనిపిస్తే అంటే ఆర్ఆర్బి ఇచ్చిన ఆన్సర్ తప్పు అనిపించినట్లయితే మీరు అబ్జెక్షన్ కూడా రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ముందుగా మీ యొక్క ఆన్సర్కి చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ హాల్ టికెట్ నెంబర్లో ఉంటుంది, అలానే మీ మెయిల్ ఐడికి, అలానే ఎస్ఎంఎస్ రూపంలో కూడా వీళ్ళు చాలాసార్లు సెండ్ చేసింటారనమాట అది. అలానే ఇక్కడ పాస్వర్డ్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏదైతే ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే క్యాండిడేట్ డీటెయిల్స్ అని మనకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎగ్జామ్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, అలానే జెండరు, కమ్యూనిటీ అనేది చూపించడం జరుగుతుంది. సో దీని పక్కన ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఎదురు చూస్తున్న క్యాండిడేట్ రెస్పాన్స్ అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. టు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ అసెస్మెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్, క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సిఎన్ 01/2019 అంటే ఎన్టీపీసీకి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, మీ యొక్క పార్టిసిపెంట్ ఐడి అంటే మీ యొక్క రోల్ నంబరు, మీ యొక్క నేము, మీకు టెస్ట్ సెంటర్ ఎక్కడ, టెస్ట్ డేట్ ఎక్కడ, టెస్ట్ టైమింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ షిఫ్ట్, సో సబ్జెక్ట్ అంటే ఎన్టీపీసీ అనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట నోట్ అని చెప్పేసి. సో కరెక్ట్ ఆన్సర్ కి మనకు ఒక మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక క్వశ్చన్ సంబంధించి. ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత ఆప్షన్ షోన్ ఇన్ గ్రీన్ కలర్ విత్ ఏ టిక్ ఐకాన్ ఆర్ కరెక్ట్ అంటే మనకు ఈ క్వశ్చన్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, సో దీంట్లో మనకు ఏదైతే టిక్ మార్క్ అనేది గ్రీన్ కలర్ లో కనిపిస్తుందో అది ఆర్ఆర్బి తరఫున వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు నిర్ధారించిన మార్క్ అనమాట. సో ఇది అలానే మీరు ఏదైతే ఆన్సర్ చేసింటారో సో అది మీకు ఇక్కడ రైట్ సైడ్ అనేది కనిపించడం జరుగుతుంది, ఆప్షన్ 1, 2, 3, 4 అని చెప్పేసి. సో ఈ రెండు మ్యాచ్ అయినట్లయితే మీరు దాన్ని కరెక్ట్ ఆన్సర్ గా మీరు పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ చూస్ ఆప్షన్ ఆన్ రైట్ ఆఫ్ ది క్వశ్చన్ ఇండికేట్స్ ఆప్షన్ సెలెక్టెడ్ బై ది క్యాండిడేట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి వాళ్ళు ఒకటో ఆప్షన్ కరెక్ట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్యాండిడేట్ కూడా ఆప్షన్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు మీరు ఒక మార్క్ లాగా దీన్ని కన్సిడర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 1 ఇచ్చేసి ఇక్కడ ఆప్షన్ చూసిన ఆప్షన్ 3 ఆ విధంగా ఉన్నట్లయితే మీరు తప్పుగా దీన్ని కన్సిడర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆన్సర్ చేయగలిగినట్లయితే అది నాట్ ఆన్సర్డ్ అనమాట, సో దానికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో ఈ విధంగా మీరు క్యాల్కులేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్
ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలుగు క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు అనుకోండి, ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నాను అన్నమాట. సో నాలుగులో ఒక క్వశ్చన్ అనేది మీకు కరెక్ట్గా ఉంది, సో రిమైనింగ్ మూడు క్వశ్చన్స్ అనేది తప్పు పెట్టారు కాబట్టి సో మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కాబట్టి మూడు తప్పులకు గాను ఒక కరెక్ట్ చేసిన క్వశ్చన్ కూడా వాళ్ళు తీసేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు 0 marks వచ్చాయని. సో ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసింటారో దాంట్లో ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ ఆన్సర్స్, సో దాన్ని బేస్ చేసుకొని సో ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది అనమాట, ఈ విధంగా మనము చెక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు 100 questions అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు 100 marks కాబట్టి. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ గ్రీన్ కలర్ లో ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ దీన్ని ప్రింట్ అంటే లేదా సేవ్డ్ డాక్యుమెంట్స్ లాగా సేవ్ చేసుకుంటారో, సో ఖచ్చితంగా మన ఛానల్ మెయిల్ ఐడి అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, దానికి మీరు సెండ్ అనేది చేయండి. సో మీరు సెండ్ చేస్తే నేను అన్ని కలెక్ట్ చేసుకొని ఒక లింక్ మాదిరి అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను ఫర్దర్ గా వీడియో అనేది చేసి ఆ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో అది ఫర్దర్ గా ఏ ఎగ్జామ్స్ వచ్చినా లేదా ఫ్యూచర్ లో NTPC ఎగ్జామ్ వచ్చినా అదందరికీ యూజ్ అనేది అవుతుంది. సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక మెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, దానికి కంపల్సరీగా సెండ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి. మనకు అబ్జెక్షన్ అనేది మనకు 2 days తర్వాత సేమ్ ఇదే టైంకే వాళ్ళు స్టార్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో అబ్జెక్షన్ రైస్ చేస్తే 50 rupees మనం పే చేయాలి. సో దాంట్లో కొన్ని కార్డ్స్ మాత్రమే అలో ఉన్నాయంటే రూపే కార్డ్స్, విసా కార్డ్ని అలో చేయము, అంటే ఓన్లీ SBI విసా కార్డ్ని అలో చేస్తాము అని కొన్ని కండిషన్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఒకవేళ మీది క్వశ్చన్ కరెక్ట్ అయినట్లయితే మీరు అబ్జెక్షన్ రైస్ చేసిన తర్వాత మీరు ఎంతైతే పే చేసింటారో త్రూ ఏ బ్యాంక్ ద్వారా అయితే పే చేసింటారో దానికి రీఫండ్ అనేది చేస్తాము అని అక్కడ మెన్షన్ అనేది చేశారనమాట. సో ఇంకా మనకు అబ్జెక్షన్ రైజ్ అనే ఆప్షన్ అనేది రాలేదు. సో ఫస్ట్ మీరు ఈ కీ అనేది చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్లో పోల్ కూడా కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది, అంటే దాన్ని బట్టి మీ యొక్క కట్ ఆఫ్ ఎంత అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని మీరు లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇటువంటి వీడియోస్ ఏవి వచ్చినా కానీ నేను అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్ అలానే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.